రికి మరణాత ప్రభనందు ప్రిమిశ్వాసులారా దేవనామంలో మీకెల్లకను కృపా సమాధానములు కలుగును గాక హామీ ఈ దిన కొరకు ఏర్పాటు చేయబడ్డ పాఠము రుతు గ్రంథము నాలుగో అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం బోయజు పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చున్నాను గనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయజు ఆ ఊరి పెద్దల్లో పది మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుమని చెప్పగా వారును కూచుండు ప్రభునందు ప్రి విశ్వాసులారా గత నాలుగు దినాలుగా రూతు గ్రంథంలోని విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము మరి మొదటి రెండు రోజులు రూతు గ్రంథంలో మొదటి అధ్యాయమును మనము ధ్యానించుకున్నాం అలాగునే రెండు మూడు అధ్యాయాలు నిన్న మొన్న మనం ధ్యానించాం ఈ దినము నాలుగు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ ఋతు గ్రంథంలో ఉన్న నాలుగు అధ్యాయులకు ఒక ప్రాముఖ్యత ఉంది మరి దీన్ని ఇంకా మనం సులువుగా గుర్తుపెట్టుకోవాలంటే మరి ఇంటర్నెట్లో మనం ఏదన్నా టైప్ చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అని టైప్ చేయాలి మూడు డబల్యూలు మనం చూస్తాం డబల్యూడబ్ల్యుడ్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ ఉన్న మరి ఏ వెబ్సైట్ మనం నొక్కాలన్నా డబ్ల్యూడబల్యూడబ్ల్యూ మూడు డబల్యూలు మనం చూస్తాం అలా ఉన్న రూతు ఉమెన్ ఒక స్త్రీ కనుక ఈమె జీవితంలో రాయబడిన ఈ నాలుగు అధ్యాయాలకు నాలుగు డబల్యూలు మనం కనబడుతూ ఉంటాయి కనుక దీన్ని మనం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్క అధ్యాయములో ఉన్న సంగతిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయము డబల్యూ అంటే వీపింగ్ కన్నీరు ఖర్చుట మొదటి అధ్యాయమంతా దేవుని ఒక ఉగ్రతకు వారిలోనే వారు కన్నీరు కాచుట నయోమి భర్త చనిపోవడం అలా ఇద్దరు కొడుకులు చనిపోవడం మొత్తం ముగ్గురు కూడా వెదవరానులు అవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తే మొదటి అధ్యాయం అంతా కూడా వారి కన్నీరే మనకు కనబడుతుంది రెండవ అధ్యాయం వచ్చేసరికి వారు రూతు నయోమితో పాటు ఇజ్రాయెల్ దేశం రావడం అక్కడ ఒక పొలంలో పరిగి ఏరుకునుట మనం చూస్తాం కనుక ఏరుకునుట అనేది పనిచేయుట లేక రెండవ డబల్యూ వర్కింగ్ కనుక మొదటి అధ్యాయము వీపింగ్ కన్నీరు కాచుట ఏడువుట రెండవ అధ్యాయము వర్కింగ్ లేక పని చేయుట ఈ రాజకుమార్తె ఉండి తను తాను తగ్గించుకుని ఆమె మరి బోయాజు పనుల్లో పరిగేరుకోవడానికి ఆమె చేయుట మనం చూస్తూ ఉన్నాం అలాగనే మరి ఈ రెండవ అధ్యాయమంతా కూడా మరి బోయాజు రూతు మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తాం ఆమె యవనురాలు ఆమె మరి బోయోజక పొలంలో ఆమె బోయోజక సంరక్షణలో భద్రపరచబడుతూ కాపాడబడుతూ ఉన్నారని మరి ఆమె పనిచేసిన సమయంలో దేవుని యొక్క కృప ఆమె ఎందు విస్తరించిందని మరి రెండో అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం ఇక మూడో అధ్యాయం వచ్చేసరికి అందులో మనకు కనబడే డబల్యూ వెయిటింగ్ అనగా ఎదురుచూచుట కనుక ఇక్కడ మరి రూతు బోయోజక పాదాల దగ్గర ఎదురు చూస్తూ ఉంది అతడు ఈమెను విడిపించాలని సమీప బంధువై ఉన్నాడు కనుక ఆమెను విడిపించాలని అతని పాదాల దగ్గర ఈమె ఎదురు చూచటం మనం చూస్తాం నిన్న దిన పాటలో మనం ధ్యానించాం కదా అతను పండుకునే స్థలాన్ని నువ్వు కనిపెట్టుకుని అతను పండుకున్నాక వెళ్ళి అతని పాదాల దగ్గర నువ్వు ఎదురు చూడు అతని పాదాల దగ్గర కప్పుకున్న వస్త్రాన్ని నువ్వు తీసివేసి అక్కడ నీవు అతని కొరకు ఎదురు చూస్తే అతడు ఏం చేయాలో తర్వాత నీకు చెప్తారు అని నయోమి రూత్తో చెప్పడం మనం చూస్తాం బోయాజు మరి సమాధానం ఇచ్చేంత వరకు కూడా ఎదురుచూచుట రూతు యొక్క పని ఉంది బోయాజు విడిపిస్తారో లేదో మరి చెప్పడం వరకు మరి ఈ రూతు ఆయన పాదాల దగ్గర ఎదురు మనం చూస్తాం ఇలా ఉన్న మరి ఎదురు ద్వారా ఆమెకు వచ్చిన ఫలితము నాలుగో అధ్యాయంలో నిడిదన పాటలు మనం చూస్తాం కనుక మరి ఈ మూడు అధ్యాయాల్లో మూడు డబల్యూలు మనం చూసాం మరి మొదటగా రూతు ఒక ఉమెన్ ఈమె ఒక డబల్యూ ఈ ఉమెన్ అనబడిన ఈ రూతు ఒక స్త్రీగా ఉన్న ఈ రూతు మరి ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూసినప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క డబల్యూ మనకు కనబడుతుంది మొదటి అధ్యాయంలో వీపింగ్ కన్నీరు కాచుట రెండవ అధ్యాయంలో వర్కింగ్ ప్రయాసపొట్ట పనిచేయుట మూడో అధ్యాయంలో వెయిటింగ్ ఎదురుచూచుట నాలుగో అధ్యాయం వచ్చేసరికి వెడ్డింగ్ అనగా వివాహమాడుట కనుక పిల్లరా ఈ నాలుగు డబల్యూలు మనం గుర్తుపెట్టుకుంటే రూతు అధ్యాయంలో ఉన్న చరిత్ర అంతా కూడా చాలా సులువుగా మనం గుర్తుపెట్టుకోగలుగుతూ ఉంటాం కనుక మరలా చెప్తున్నాను మొదటి అధ్యాయము వీపింగ్ రెండవ అధ్యాయము వర్కింగ్ మూడవ అధ్యాయము వెయిటింగ్ నాలుగో అధ్యాయము వెడ్డింగ్ ఈ నాలుగిటి యొక్క కలియకే రూతు గ్రంథములోని యొక్క సారాంశం కనుక ఈ దిన పాఠంలో నాలుగు అధ్యాయంలో మనం చూస్తే వెడ్డింగ్ మనం కనబడుతుంది మరి ఎవరెవరికి అంటే బోయాజునకు రూతురుగా జరిగే వివాహాన్ని నేడుదిన పాటలో మనం ధ్యానిస్తాం అయితే దిన పాఠంలో మరి వెయిటింగ్ అతని పాదాల దగ్గర ఎదురు చూస్తూ ఉంది ఎదురు చూస్తున్నప్పుడు బోయజ్ అంటున్నాడు నాకంటే మరి ఒక సమీప బంధువు నీకున్నాడు ఒకవేళ అతడు గనుక నిన్ను విడిపించకపోతే ఆ తర్వాత నేను నిన్ను విడిపిస్తాను సరే అని చెప్పి మరి ఆ రాత్రంతా కూడా మరి అతని పాదాల దగ్గరే ఆమె పండుకుంది ఉదయం లేచి వెళ్తున్న సమయంలో మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చి నుండి మనం చూస్తే కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యుద్ధ పండుకొని ఒకరినొకడు పాటి వెలుగు రాకముందే లేచాను అప్పుడు అతడు ఆ స్త్రీ కాలంలోకి వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పొరంలోనికి వెళ్ళాను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నాకు మారి నీ పని ఎట్లా జరిగినని అడుగ్గా ఆమె ఆ మనుషుడు తనకు చేసిందంత తెలియజేసి నీవు వటి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవరను నాకు ఇచ్చిననను అప్పుడు ఆమె నాకు మరి ఈ సంగతి నేటి దినమును నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఓరకుండు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియవరకు ఓరకుండుమనో ఇదే వెయిటింగ్ ఇది ఎలాగు జరుగునో నీకు తెలిసేంతవరకు కూడా నువ్వు మౌనంగా ఊరుకో లేక మౌనంగా ఎదురు చూడు అని అత చెప్పుడు మనం చూస్తాం దానికి ప్రతిగా ఆ రాత్రంతా కూడా ఆమె అతని పాదాల దగ్గర ఉన్నందుకు దానికి ప్రతిగా మరి జరిగిన తర్వాత సంభాషణ జరిగిన తర్వాత సంగతి నాలుగు అధ్యాయులు మనకు కనబడుతుంది కనుక నాలుగు అధ్యాయం ప్రారంభంలో మనం చదువుకున్న మాటలు చూస్తే ఏ సమీప బంధువు అయితే రూతును విడిపించవలసి ఉందో ఆ సమీప బంధువు ఆ దారిని పోతూ ఉన్నాడు అప్పుడు బోయేది అతన్ని చూసి అతని పిలిచి ఇలా కూర్చో అని చెప్పారట తర్వాత ఊరి పెద్దలను కూడా పిలిచారు వారిని కూడా కూర్చోమని చెప్పినప్పుడు వారందరూ కూర్చున్నారు పిల్లరా ఇక్కడ మరి ఒక సాంప్రదాయపరమైన ఒక పద్ధతిలో సమస్త కార్యం జరుగుతూ మనం చూస్తాం బోయాస్ దగ్గరికి ఒక స్త్రీ వస్తే ఆ స్త్రీని వెంటనే వివాహం చేసుకోవాలి అని అతను అనుకోలేదు లేక మరి ఆమెతో తప్పుగా ప్రవర్తిద్దాం అని అనుకోలేదు కానీ ఆ రాత్రంతా కూడా ఆమెను ఆయన ముట్టలేదు ఎందుచేతనంటే రెండవదేనా అధ్యాయంలో మనం ధ్యానించాం అదేమంటే మరి బోయాజు యథార్థవంతుడు నీతిమంతుడు దైవోభక్తి కలిగిన వాడు ఇంకా రూతును నా కుమారి అని పిలుస్తున్నాడు కనుక ఒక మంచి హృదయం మంచి మనస్సు కలిగిన వాడు గనుక ఆ రాత్రంతా ఒక స్త్రీ నన్ను వివాహం చేసుకో అని అతని కాదల దగ్గర పడి ఉన్నా కూడా అతడు ఏమాత్రం ఆమెను ముట్టుకోలేదు ఇంకా పనివారికి చెప్తున్నాడు ఎవ్వరికీ చెప్పద్దు ఈమె నా దగ్గరకు వచ్చిందని అని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా ఆరు కొలల ఎవలను కొలిచి ఇచ్చినట్లుగా మరి వాక్యాలను మనం చదువుకుందాం ఇప్పుడు బోయాజు ఆ బాధ్యత తీసుకుని పెద్దలైన వారందరిని పోగేస్తున్నాడు ఆ సమీప బంధువుతో కూడా మాట్లాడుతున్నట్టు అంతే తప్ప తన దగ్గరకు వచ్చిన స్త్రీని అతడు మరి తప్పుగా ప్రవర్తించలేదు లేక ఆమెను వివాహం వెంటనే చేసుకుంటా చెప్పలేదు ఏదైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది కనుక ప్రిల్లారా ఇక్కడ బోయాజ్ చేసిన పని పెద్దలైన వారిని పిలుస్తున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన రీతిగా సమస్తం జరగాలని అతడు వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడటం మనకు కనబడుతుంది మూడవ వచనలో అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమిలకు కలిగిన భూభాగంను అమ్మివేచున్నది కనుక నీవు చెవిలారా విన్నట్లు నేను ఒక సంగతి తెలియజేయాలని ఉన్నాను ఈ నివాసులు ఎదుటను నా జనుల పెద్దలు ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించటకు నీవు ఒప్పుకునే ఎడల విడిపింపము దాన్ని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పము నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువు ఎవడను లేడు నీ తర్వాతి వాడను నేనే అని బంధువుతో చెప్పాను అందుకు అతడు నేను విడిపించదను అనేను పిల్లర విషయం అంతా కూడా చాలా స్పష్టంగా బోయాజు ఆ బంధువుతో చెప్తున్నాడు ఇదిగో మన సమీప బంధువు మన సహోదరుడైన ఇలీమి లేఖ యొక్క భార్య అయిన నయోమి తన భూమిని అమ్మివేయాలనుకుంటుంది కనుక మరి గతంలో మనం ధ్యానించాం సమీప బంధువు యొక్క బాధ్యత ఏంటంటే మరి ఈ సమీప బంధువు ఏదైనా భూమి వారు అమ్మివేయాలనుకున్నప్పుడు సమీప బంధువు దాన్ని విడిపించారు రెండవది ఒకవేళ వారి బంధువుల్లో ఎవరైనా మరి సంతానం లేకుండా చనిపోతే ఆయన భార్యను వివాహం చేసుకుని సంతానం కలుగు చేయాలి ఇలా ఉన్న అనేక విషయాలు మరి గత దినాల్లో మనం ధ్యానించాం కాబట్టి మొదటగా బోయాజు ఆ పొలం గురించి చెప్తున్నాడు ఆస్తి గురించి చెప్తున్నాడు ఇప్పుడు నయోమి ఈ ఆస్తి అంతా అమ్మివేయాలనుకుంటుంది నీవు మన సమీప బంధువుడు కాబట్టి మరి నీవు దాన్ని విడిపిస్తావా అని అడిగితే వెంటనే అతడు దానికి ఒప్పుకున్నాడు సరే నేను దాన్ని విడిపిస్తాను అని దాంతోపాటు ఐదవ వచనంలో బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని శ్వాస్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని భారైన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను నా శ్వాస్యమును పోగొట్టుకుందినేమో నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను మరి రెండవదిగా అతను అంటున్నాడు నీవు దాన్ని విడిపించాలంటే మరి మోయాబీరాలైన రూతును నీ వివాహం చేసుకుని దాన్ని విడిపించాలి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే ఈ సమీప బంధువు భయపడుతూ ఉన్నాడు హడలిపోతూ ఉన్నాడు ఎందుకంటే గత దినాలుగా మనం ధ్యానిస్తున్నాం మోయాబీలను ఇస్రాయెల్లో సమాజంలో చేరకూడదు వారిలో పదో తరం వారైనా సరే ఇస్రాయల్ సమాజంలో చేరకూడదు ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి ఒకవేళ ఈమెను ఈ మోయాబీరాలను వివాహం చేసుకుంటే అతని స్వాస్యాన్ని అతడు పోగొట్టుకుంటాడేమో అతని కుటుంబం మీదకి శాపం వస్తుందేమో అని అతడు భయపడుతున్నాడు పిల్లరా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంత బలమైందో ఎంత కఠినమైందో మరి ఇందులో బట్టి మనం చూస్తాం ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే ఆమె అన్యురాలు కాబట్టి చేసుకోను అంటున్నాడు మరి ఈ సమీప బంధువు చెప్తున్న మాటలు మనం చూస్తున్నప్పుడు అతను అంటున్నాడు నేను దాన్ని విడిపించలేను నేను అలా విడిపిస్తే నా శ్వాస్యాన్ని నేను పోగొట్టుకుంటానేమో కాబట్టి నీవే నాకు బదులుగా దాన్ని చెయ్యి ఆ ధర్మాన్ని నువ్వే జరిగించని తో అతడు చెప్పడం మనకు కనబడుతుంది ఒకటి ఈ వ్యక్తి యొక్క భయము ఆందోళన ఒక కారణమైతే రెండవది దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు ఇది కూడా మనం గమనించాలి ఏదైనా ఒక కార్యం జరగాలంటే దేవుని యొక్క కార్యము దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఎప్పుడు ఏది జరగదు మన జీవితాల్లో మంచి జరిగినా చెడు జరిగిన మరి మేలైనా కీడైనా ఆరోగ్యమైన అనారోగ్యమైన ఏదైనా సరే మరి దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు అనేది ఉంటుంది మేలు కలిగి జీవిస్తున్నామా దేవుని యొక్క దేవుని బట్టే ఒకళ్ళ కీడు అనుభవిస్తున్నామా మనకు బుద్ధి రావడానికే దేవుడు అలాగున్న దాన్ని అలో చేస్తుంటారు దాన్ని మరి మన జీవితంలో రావడానికి ఆయన ఒప్పుకొని ఉంటారు గరక పిల్లరా మేరైనా కీడైనా కలిమైనా లేమైనా ఆరోగ్యమైన అనారోగ్యమైన ఏం జరిగినా కూడా సమస్తం దేవుని యొక్క ఏర్పాటు వల్ల కలిగేవే అనుత్యం మనం ప్రభుని ప్రార్థిస్తూ ఉంటాం పరలోక ప్రార్థనలో నీ చిత్తమో పరలోక ముందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగా కానీ అలాగ నిప్రిలరా మరి బోయాజునకు రూతునకు వివాహము జరగాలి అన్నది దేవుని యొక్క ఏర్పాటు అందుకే సమీప బంధువు పొలాన్ని విడిపించడానికి సిద్ధపడ్డాడు కానీ రూతును వివాహం చేసుకోవడానికి సిద్ధపడలేదు ఇష్టపడలేదు అందును బట్టి మరి ఇస్రాయల్ అందును బట్టి ఇస్రాయెల్లో ఉన్న వారి యొక్క ఆచారాన్ని మనం చూస్తున్నప్పుడు ఏడో వచనంలో మనకు కనబడుతుంది ఇస్రాయెల్లో బంధు ధర్మం గూర్చి కానీ క్రయ విక్రములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పునుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇస్రాయిల్లో ప్రమాణముగా ఎంచబడేను ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొనమని బోయస్తో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమీనుకను కలిగినది యావత్తు కిలియోనుకు మహలోను కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించిందని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును సిద్ధపరచినట్లు అతని స్వాస్యమును స్థిరపరిచినట్లును చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండినట్లును నేను మహలోను అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అందుకు పురద్వారమునందు ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయెల వంశమును వర్ధిల్ల చేసిన రాహీలును పోలిన దాని గాను లేయాను పోలినదానిగాను చెయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లేహములో నీవు ఖ్యాతి నొందుదువుగాక యహోవా ఈ యవనురాలు వలన నీకు దయచేసిన సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కని తామారు యోధాకు కనిన పెరస్ కుటుంబం వలె ఉండును గాక అని వీళ్ళరా వెంటనే బోయాజు ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు అందరి ముందు చెప్తున్నారు ఇదిగో నా సమీప బంధువుడు ఈ కార్యం చేయనన్నారు కనుక ఈ బంధువుడు తన చెప్పు ఓటు తీసి బోయాజుకి ఇచ్చారు ఇచ్చినప్పుడు మరి ఆ కార్యం అతను చేయనని దాని అర్థం ఇలాగ చేశారు కనుక దీనికి మీరు సాక్షులు ఇతని తర్వాత సమీప బంధువును నేనే గనుక నేను ఆ పొలాన్ని విడిపిస్తాను ఆ ఆస్తిని విడిపిస్తాను అలాగ నీ మహలోను భారీ అయిన ఈ రూతును కూడా నేను విడిపిస్తాను అని అతడు చెప్పుట మరి వాక్యలో మనం కనబడుతుంది పిల్లరా ఇలాగ నేను నేను వివాహం చేసుకుని అతనికి సంతానాన్ని కలుగు చేస్తాను దానికి మీరందరూ సాక్షులు అన్నప్పుడు ఆ పెద్దలైన వారందరూ ఊరి వారందరూ కూడా వారిని ఆశీర్దిస్తున్నట్లుగా మనం చూస్తాం మరి ఈ రూతు గ్రంథం అంతా కూడా మనం చూస్తే ఎటు చూచినా ఆశీర్వాదాలే మనకు కనబడుతూ ఉంటాయి ఏ అధ్యాయం చూసినా ఆశీర్వాదాలే కనబడుతూ ఉంటాయి మరి మొదటి అధ్యాయంలో నయోమి రూతును అలానే ఓర్పాను ఆశీర్వదిస్తూ ఉన్నారు రెండో అధ్యాయంలో మరి బోయోజు తన పరివారిని ఆశీర్వదిస్తున్నాడు రూతును ఆశీర్వదిస్తూ ఉన్నాడు మూడో అధ్యాయంలో మరలా నయోమి బోయోజ్ని ఆశీర్దిస్తుంది రూతును ఆశీర్దిస్తుంది నాలుగో అధ్యాయం వచ్చేసరికి ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరిని ఆశీర్దిస్తున్నారు కనుక ఈ గ్రంథం అంతా కూడా మనం చూస్తే ఆశీర్వాదాలే మనకు కనబడుతున్నాయి ఎక్కడ ఎవరిని శపించడం కానీ ఒకరిని దూషించడం కానీ ఒకరి గురించి చెడుగా చెప్పడం కానీ చెడుగా మాట్లాడడం కానీ అవమానపరచడం కానీ హీనంగా చూడడం కానీ ఏం మనకు కనబడు అంత ఆశీర్వాదాలే మరి ఈ గ్రంథంలో ఎందరి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో వారందరూ యహోవా భక్తులుగా దేవుని పేరట దేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ అనేకలను ఆశీర్వదిస్తూనే ఉన్నారు నేడు ఈ ప్రజల వలె మనము ఇతరులను ఆశీర్వదించే వారంగా ఉండాలి ఇతరులను దీవించే వారంగా ఉండాలి దేవదాన్లు దేవదాసయ్య గారు ఒక మారు చెప్పారు పిల్లరా మనము ఎవరిని చూచినా దీవించు అని ప్రార్థన చేయాలట నీకు తెలిసిన వారు కనబడ్డారు మనసులో వీరిని దీవించు అనాలట నీకు తెలియని వారు కనబడ్డారు అయినా సరే వీరిని దీవించు అనలట నీ శత్రువుని కనబడ్డాడు అయితే ప్రభా వీరిని దీవించు ఇలా ఎవరు కనబడినా దీవించు 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 అని అందరినీ మనం దీవించాలట పీలరా ఎంత గొప్ప మాట నిజమే ప్రభు బిడలమైన మనము అనేకులు దీవించే వారంగాను ఆశీర్వదించే వారంగాను ఉండాలి కానీ శపించే వారంగానో దూషించే వారంగానో ద్వేషించే వారంగానో ఎప్పుడూ మనం ఉండకూడదు బైబిల్ మిషన్ యొక్క ముఖ్య సిద్ధాంతం కూడా అదే ఆయన మీతో చెప్పునది చేయిడి ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియని విషయంలో దేవుణ్ణి అడిగి తెలుసుకున్న వాళ్ళను పిల్లారా ఇక్కడ మనం చూస్తే గ్రంథంలో ఉన్న వ్యక్తులందరూ కూడా దీవించడమే మనకు కనబడుతుంది ఒకరినొకరు దీవించుకుంటూనే ఉన్నారు బోయాజ్ తన పని వారిని దీవిస్తున్నాడు పలకరించడం కూడా లాగే మనం చూస్తాం అలాగే నయోమి తన కోడని దీవిస్తుంది నయోమి బోయాజ్ని దీవిస్తుంది ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా మరి వీళ్ళిద్దరిని దీవిస్తూ ఉన్నారు ఇలాగున్న ఈ రూతు అంతా కూడా దీవెనలు ఆశీర్వచనాలే మనకు కనబడుతూ ఉంటాయి ఎక్కడ కోప భావాలు ద్వేష భావాలు అసూయలు లేకపోతే శాపాలు ఇవే మనకు కనబడపిలారా కనుక మరి ఈ చరిత్ర అంతా కూడా మనం ధ్యానించడం ద్వారా మనమును అనేకులకు దీవెనకరంగా ఉండాలి అందుచేత దావజనులు మనకు నేర్పింది బోధించింది ఏమంటే ఎవరు కనబడినా ఏమనాలట దీవించు ప్రవ్వా మనసులో చిన్న ప్రార్థన చేయంతే మనసులో అనుకో దీవించు 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 మరి నిజమే ఈరోజు మనము దీవించే వరుసలో ఉన్నామంటే దేవుని ప్రార్థించే వరుసలో ఉన్నామంటే ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయగలిగిన వరుసలో ఉన్నామంటే మన కొరకు ఎంతోమంది ఇలాంటి ప్రార్థన చేసిన వారు ఉన్నారు మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ సంఘ సేవకులు కావచ్చు మీ యజమానులు కావచ్చు పిల్లరా ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తేనే ఈరోజు నువ్వు రక్షింపబడిన స్థితిలో ఉన్నావు ఎవరో నీ కొరకు విజ్ఞాపన చేస్తేనే ఈరోజు నువ్వు ప్రభువును నమ్ముకుని ఆయన అంగీకరించి ఆయనలో కొనసాగుతూ ఉన్నావు అందుచేత ఆయనలో ఆయనతో సహవాసం చేస్తున్న మనము ఈరోజు అనేకులను దీవించే వారంగా ఉండాలి కనుక మరలా చెప్తూ ఉన్నాను ఎవరు కనబడినా మన నోట లేక మన మనస్సులో దీవెని వచనం పలకాలి వీరిని దీవించు ఇక్కడ ఈ ప్రజలైన వారందరూ కూడా రూతును అలాగనే బోయాజును వారు దీవిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు మరి దేవుడు వారిని వర్ధిల్ల చేయాలని రాహేలును పోలిన వారిని గాను లేయాలు పోలిన దాన్ని గాను నిన్ను చేయునుగాక అంటున్నారు మరి రాహీలకు ఎలాగో దేవుడు సంతానం ఇచ్చాడో లేయాకి ఎలాగో సంతానం ఇచ్చాడో వారి కుటుంబాలను దేవుడు ఎలాగనో వర్ధిలింపజేసాడో అలాగే ఒక్కరిలో నుండి అనేక వేల మందిని వారు ఎలా సంపాదించుకున్నారో అలాగే దేవుడు నిన్ను కూడా దీవించును గాక అంటున్నారు అలాగే ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై మెత్లేములో నీవు ఖ్యాతి నందుదుగాక ఎహోబా యవన్రాలు వల్ల నీకు దయచేసి సంతానమును నీ కుటుంబమును తామారు యోధా కని పెరుసు కుటుంబం వలే ఉండునుగాక ఇలాగున్న మరి సమీప బంధువు ధర్మాన్ని ఇక్కడ ఈయన జరిగిస్తున్నాడు కాబట్టి మరి తామారు యోధ విషయంలో కూడా ఈ సమీప బంధువు ధర్మము దేవర ధర్మమే జరిగినట్లు మనం చూస్తాం మరి పెరసు కుటుంబాన్ని దేవుడు ఆశీర్దించినట్లుగా మరి మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్దిస్తాడని వారు దీవించడం మనకు కనబడుతుంది కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకుని ఆమె వద్దకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి తెగినట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమును నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతి నొందుదునుగాక ఆయన నామమిస్రాయిల్లో గాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణము నోదార్చి మొసలి తనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరే ఇక్కడ మనం చూస్తే నయోమితో ఇతర స్త్రీలైన వారు పలుకుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి మరి నయోమి భర్తను పోగొట్టుకున్నారు ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నారు అయితే మరి సర్వం కోల్పోయింది ఆమె అందుకే తిరిగి వచ్చాక నన్ను నయోమి అని పిలవద్దు నన్ను మారా అని పిలవండి అంటుంది నయోమి అంటే మాధుర్యం మారా అంటే చేదు నా బ్రతికంతా చేదు అయిపోయింది కాబట్టి నన్ను మారా అని పిలవండి అని నయోమి అంటుంది అయితే పిల్లరా ఆ చేదైన స్థితిలో నుండి దేవుడు వారిని లేవనెత్తాడు రూతును వారికి మరి సహాయకుడిగా దేవుడు నయోమికి ఇచ్చారు ఇద్దరు కుమారులు నీవు కోల్పోతే మరి రూతు ఏడుగురు కుమారుల కంటే ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇద్దరు కొడుకులు చేయలేని పనిని ఏడుగురు కొడుకుల కంటే ఎక్కువైన స్థితిలో ఉన్న రూతు చేసింది నీకు కుటుంబమే లేకుండా పోయింది భర్త చనిపోయాడు కొడుకులు చనిపోయారు ఒక కోడలేమో వెళ్ళిపోయింది ఇంకా మిగిలిన కోడలు నీ సంతానాన్ని నీ తర్వాత తరాలను అభివృద్ధి చేయడానికి ఇలాగున్నా నిలవబడింది కాబట్టి నువ్వు ముగ్గురు వ్యక్తులను ముగ్గురు పురుషులను కోల్పోతే ఆ ముగ్గురికి బదులుగా ఏడుగురు కంటే ఎక్కువైన స్థితిలో నీ కొరకు ప్రయాసపడి నిన్ను ప్రేమించి నిన్ను పోషించిన నీ యొక్క కోడలు ఇతనికి కన్నాది అని మరి వారు ఆ బెడ్ విషయంలో సాక్ష్యం ఉన్నారు ఇది మీ ఈరోజు ప్రతి కూతురు ప్రతి కోడలు మీరు మీ అత్తమావోల విషయంలో ఇలాంటి ప్రేమను పొందేవారై ఉన్నారా ఇలాంటి సాక్ష్యాన్ని పొందేవారై ఉన్నారా మీ అత్తగారి దగ్గరుండే కాదు కానీ ఇరుగు పొరుగు వారు నిన్ను గురించి మీ అత్తగారి గురించి ఇలాంటి ఒక సాక్ష్యాన్ని చెప్పేవారిగా ఉన్నారా ఆలోచన చేసుకోండి పిల్లరా మరి నయోమితో స్త్రీలందరూ అంటున్నారు నీ కోడలు ఏడుగురు కొడుకుల కంటే ఎక్కువ ఏడుగురు కొడుకుల కంటే నీ కోడలు చేసింది ఎంతో గొప్ప పని ఎంతో ఎక్కువైన పని మరి ఈరోజు అలాంటి సాక్ష్యాన్ని ప్రతి కోడలో సంపాదించగలుగుతుందా ఆలోచన చేసుకోండి పిల్లరా మరి ఈ రూతు గురించి వారు మంచి సాక్ష్యము చెప్పినప్పుడు వారు అంటున్నారు ఇంకా ఈ బిడ్డ మరి నీ వసలు తన ముందు నిన్ను ఓదారుస్తాడు నీకు పోషకుడు అవుతాడు నీకు కొడుకు లేడని భర్త లేడని నువ్వు బాధపడుతున్నావు కదా ఇప్పుడు ఈ మానవుడు నిన్ను పోషిస్తాడు నీ ముసలు తన ముందు నీకు పోషకుడు అవుతాడని చెప్పి వారు తన్నప్పుడు నయోమి ఆ బిడను తీసుకుని కౌకిటి నుంచుకొని వానికి దాదీగా ఉండను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి అతడు దాబీదులకు తండ్రి అయిన యశ యొక్క తండ్రి కనుక కోల్పోయిన కొడుకులకు కోల్పోయిన యజమానునికి బదులుగా మరొక కుమారుని ఈమె సంపాదించుకుంది కాబట్టి మరి వారందరూ అంటున్నారు నయోమికి ఈ ఒక కొడుకు పుట్టాడు రూతుకు పుట్టాడు కానీ వాళ్ళందరూ అంటున్నారు ఈ బిడ్డ నయోమి బిడ్డే ఈ బిడ్డ నయోమికి పుట్టాడు ఎందుకంటే ఇది దేవర ధర్మం మనం గత దినాలుగా ధ్యానిస్తూ ఉన్నాం చనిపోయిన కుమారులకు బదులుగా ప్రతిగా మరొక వ్యక్తి సమీప బంధువుడు ఆ ధర్మాన్ని జరిగించాలి కనుక పుట్టింది బోయాజకే అయినా నిజానికి ఆ వ్యక్తి ఎవరు కుమారుడు అవుతాడంటే ఈ మహలోను కుమారుడు అవుతాడు నయోమి మనవుడు అవుతాడు అందులో బట్టి ప్రియుల మరి నయోమి ఒక కుమార్ని సంపాదించుకుందని చెప్పి మరి వారందరూ కలిసి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు ఈ ఓబేదులో నుండి ఎస్ఐ వచ్చాడు ఎస్ఐలో నుండి రాజైన దావీదు రావడం మనం చూస్తాం ఈ రీతిగా మరి దావీదులో నుండి ఏసుక్రీస్తు ప్రవారు జన్మించుట మరి మతేసు వార్త మొదటి అధ్యాయంలో వంశావళి క్రమంలో మనకు కనబడుతోంది ఇక చివరి మాటలు మనం చూస్తే యొక్క వంశావళి ఇక్కడ చెప్పబడుతుంది పెరసు వంశావళి ఏదనగా పెరసు హెస్రోనును కనును హెస్రోను రామును కను రాము అమీనాదాబును కనును అమీనాదాబు నయస్సోను కనును నయస్సోను సల్మాన్ను కనును సల్మాను బోయోజును కనెను బోయేజు ఓబేదును కనును ఓబేదు యశైని కనెను యశయి దావీదును కనెను ఇలా ఉన్న మరి దేవుడు బోయాజులో నుండి దావీదును దావీదులో నుండి రక్షకుని యొక్క జన్మకు మరి మార్గము సరాలము చేసినట్లుగా వ్యాఖ్యలు మనం చూస్తాం మరి ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా యోగ్యురాలైన వారిని లేక యోగ్యులైన వారిని ఎన్నిక చేసుకునేవాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా అర్హత ఉన్నవారిని ఎన్నిక చేసుకునేవాడు కాదు యోగ్యులైన వారిని ఎన్నిక చేసుకునేవాడు కాదు అయోగ్యులను అర్హత లేని వారిని ఆయన ఎన్నిక చేసుకుని అర్హులుగా చేస్తాడు యోగ్యులుగా చేస్తాడు ఇక్కడ మనం గమనించవలసింది అదే మరి రూతు బోయాజు వేరేద్దరు ఒక బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే రూతు మోయాబీరాలు వారందరూ కూడా వ్యభిచారులు వ్యభిచారం అంటే వారికి పెద్ద తప్పేమి కాదు అలాంటి వంశంలో నుండి అలాంటి దేశంలో నుండి మరి ఈ మోయాబీలు అంటే దేవునికి అసహ్యం వారిలో తరం వారు కూడా చేరకూడదు అంటున్నాడు అలాంటి దేశంలో నుండి మరి ఒక ముత్యం బయటకు వచ్చినట్లుగా రూతుని దేవుడికి చేసుకున్నాడు ఎందుకంటే ఆమె దేవుని పట్ల ఉన్న విశ్వాసము దేవుని పట్ల ఉన్న విధేయత దేవుని పట్ల ఆమె కలిగిన సమర్పణ తీర్మానం పిల్లరా మరి మోయాబీలు ఇస్రాయల్ను ద్వేషిస్తారు కానీ ఏమంటుంది నీ దేవుడే నా దేవుడు నీ జనాంగమే నా జనాంగమని ఆమె తీర్మానం చేస్తుంది కనుక అన్యురాలైనా సరే దేవుడు ఆమెను ధన్యురాలుగా చేశాడు రెండవది బోయజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం ఈమె రాహాబు అని వేస్యకు పుట్టినవాడే బోయజు పిల్లరా ఈ రాహాబు అని వేస్యలో నుండి వచ్చాడు బోయాజు అతని బ్యాక్గ్రౌండ్ కూడా బాగలేదు వీరిద్దరిని మనం చూస్తే రూతు బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు బోయాజు బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు కానీ దేవుడు నీ బ్యాక్గ్రౌండ్ చూసేవాడు కాదు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని చూసేవాడు కాదు నువ్వు ఒకప్పుడు ఏం చేసావు అని చూసేవాడు కాదు నువ్వు ఏం పాపం చేసావు అని చూసేవాడు కాదు లేక నువ్వు ఎలాంటి పుట్టుక పుట్టావు నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు లేక నువ్వు ఏ అంతస్తులో ఉన్నావు ఏ హీనస్థితిలో ఉన్నావు ఇవి దేవుడు చూసేవాడు కాదు కానీ ఆయన నీ మనసు మాత్రం చూస్తాడు బోయాజు వ్యభిచారి అయిన వేసి అయిన రాహబు పుట్టిన అయినా సరే మరి బోయాజులో కలంకం లేదు బోయాజులో ఏ పాపం లేదు బోయాజులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర పండుకున్నా సరే ఆమెను మొట్టనివాడు పోయావచ్చు మరి చెడు దృష్టితో చూడని వాడు పోయాచు గనుక అతను బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కానీ ఆయనలో ఉన్న ఆ నీతి ఆయనలో ఉన్న పరిశుద్ధత యేసు ప్రభు యొక్క తండ్రుల వరుసలోకి అతన్ని చేరిస్తే రూతి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా బాగాలేదు కానీ ఆమెలో ఉన్న సమర్పణ తీర్మానము మరి ప్రభు యొక్క తల్లుల వరుసలను కామెను చేర్చింది ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం మరి నా పుట్టుకు మంచిది కాదు నా జీవితం మంచిది కాదు నా బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు నా గతం మంచిది కాదు నా పాత జీవితం మంచిది కాదు ఒకప్పుడు నేను ఆ పాపం చేశాను ఈ పాపం చేశాను ఇప్పుడు నేను దేవుని పనికి పనికొస్తానా దేవుడు నన్ను వాడుకుంటాడా పిల్లరా ఎంతకంటే ఎంతకంటే మరి దేనమైన స్థితిలో ఉన్నవాని దేవుడు పైకి లేవనెత్తాడు ఇక్కడ మన యోచన చేసుకుంటే అన్యులుగా ఉన్న దేవుడు ధనులుగా చేశాడు తన కుటుంబ వరుసలోనికి తోడుకు వచ్చాడు ఈరోజు మనందరూ కూడా అన్యులమే మనందరి జీవితాల్లో కూడా చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఒక మరి చెడు క్రియ చెడు మరి నైజము పాపము వారి బ్యాక్గ్రౌండ్లో లేక గతంలో చేసిన తప్పులు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి అయినా సరే దేవుడు వాటిని చూసేవాడు కాదు దావిజన్ దేవదాసారు రా సార్ నువ్వు ఎంత పాపం చేసినా కొంతమంది అనుకుంటారంట నేను గత జన్మలో పాపం చేశాను అందుకే మరి ఈ జన్మలో నేను శిక్ష అనుభవిస్తున్నానని మరి కొంతమంది అనుకుంటారట నేను మరి ఈ జన్మలలో పాపం చేశాను అందుకే నేను ఇలాంటి బాధ అనుభవిస్తున్నాను ఇంకొంతమంది అనుకుంటారంట నా తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు అందుకే ఈ బాధలు శ్రమలన్నీ అనుభవిస్తున్నాను అయితే గారు రాస్తున్నారు నువ్వు ఎలాంటి పాపని నువ్వు అనుకున్నా నీ పాపములకంటే నీ తండ్రి దయ గొప్పది దేవునికి స్తోత్రం నిజమే నిజమేపులరా నీ పాపములకంటే నీ తండ్రి దయ గొప్పది ఈరోజు మనం ఏ పాపస్థితిలో ఉన్నామో అది ప్రభు చూడగానే కానీ తిరిగి లేపబడిన తర్వాత ప్రభు కొరకు నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకుంటావు ఎలాంటి సమర్పణ కలిగి ఉంటావు ఎలాంటి తీర్మానం చేసుకుంటావు అదే ప్రభు చూస్తాడు నీ గతాన్ని ఆయన చూడ్డు నీ నిన్నటి రోజును నిన్నటి జీవితాన్ని ప్రభు చూడ్డు నువ్వు రోజు ఏమై ఉన్నావు అదే ప్రభు కావాలి కనుక పిల్లారా ఈరోజు రూతును చూస్తున్నాం మనము బోయాదును చూస్తున్నాం మనము మన పాత జీవితాలు మన గత జీవితాలు తవ్వుకునే వారంగాను వాటిని జ్ఞాపకం చేసుకునే వారంగాను మన పాప జీవితాన్ని మరలా మరలా గుర్తుపెట్టుకునే వారంగాను మనం ఉండకుండా మన మనస్సులో ఈరోజు ప్రభు కొరకు మనం అప్పగించే వారంగా మన హృదయాలను ప్రభుకు సమర్పించే వారంగా రూతు చేసుకున్న తీర్మానము మరి వ్యభిచారుల దేశంలో నుండి తల్లుల వరుసలోనికి ఆమెను చేర్చింది ఈరోజు మనం అలాంటి తీర్మానం చేసుకోగలుగుతున్నామా నీ దేవుడే నా దేవుడు నీ జనాంగమే నా జనాంగము నీ ఉన్న చోటే నేను ఉంటాను నువ్వు పస్తులు ఉంటే నీతో పాటు పస్తులు ఉంటా నువ్వు చనిపోయినా సరే నేను ఆ దేశాన్ని విడిచిరాను నేను అక్కడే చనిపోతాను అక్కడే పాతి పెట్టబడతానని ఆమె తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రభులో మనం కలిగి ఉంటున్నామా అలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పగలుగుతున్నామా యువతను చేసుకుని మరి రూతులాగా మనం తీర్మానం చేసుకోగలిగితే ప్రభు కొరకు నిలవబడిన వారిని ఎంత ఉన్నతమైన స్థితిలోని ఆయన నడిపిస్తాడో రూతు గ్రంథం మనకు నేర్పిస్తుంది కనుక పరిగి ఏరుకునే స్థితి నుండి పని చేసే స్థితి నుండి యజమానురాలయ్యింది మరి అనేకులకు పని చెప్పే స్థితి వచ్చింది కనుక పిల్లారా ఈరోజు మనము ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతి వారి జీవితంలో కూడా ఈ నాలుగు ఎదురవుతూ ఉంటాయి మొదటి వీపింగ్ అంటే కన్నీరు రెండవది వర్కింగ్ ఆ కన్నీరులోనే ఆ శ్రమలోనే ప్రయాస కష్టం బాధ తేరా ఎన్ని బాధలు పడ్డాం కదా దేవుడు జవాబిస్తాడా వెంటనే సమాధానం వచ్చేస్తుందంటే వెంటనే మరల మూడో మెట్టు వెయిటింగ్ కొన్నిసార్లు దేవుడు జవాబు ఆలోచన చేస్తాడు దేవుడు ఎదురు చూడమని చెప్తాడు అయినా సరే మనం ఎదురు చూస్తే నాలుగోది వెడ్డింగ్ వివాహము సంతోషము ఋతు గ్రంథం వారి ఆరంభం మనం చూస్తే కన్నేళ్లతో ఆరంభమైంది మోగింపు మనం చూస్తే సంతోషముతో మోగింపు అవుతుంది నేడు మన జీవితాలు కూడా కన్నీళ్లతో ఆరంభమై ఉండొచ్చు కన్నీళ్ళతో మన జీవితం కొనసాగుతుండొచ్చు కానీ పిల్లల ఆ శ్రమలో సైతం దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆధారపడి దేవుని విడిచిపెట్టకుండా మనం జీవిస్తే వెంటనే మనకు సమాధానం రాకపోవచ్చు అయినా సరే ఇంకా వెయిట్ చేయవలసి వస్తుందేమో అయినా సరే ఇంకా వెయిట్ చేయడం ద్వారా ఇంకా ఎదురు చూచడం ద్వారా చివరికి సంతోషమైన వర్తమానము సంతోషంతో కూడిన సమాధానాన్ని మనం పొందే వారం వింటాం కనుక మరి ఋతు సంతానము లేని దానిగా యజమానుడు లేని దానిగా వచ్చింది ఇప్పుడైతే దేవుడు సంతానాన్ని ఇచ్చాడు యజమాని కూడా ఇచ్చాడు ఈరోజు మనం ఏదైతే లేని వారముగా ఉన్నామో దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా అన్నీ నెరవేర్చేవాడు అన్నీ జరిగించేవాడు కనుక మన జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది పిల్లరా ఈ పుస్తకంలో మరొక ఒక అధ్యాయము మరి ఏదో చెడు జరిగి ఉండొచ్చు ఒక అధ్యాయంలో ఏదో పాపం ఉండొచ్చు ఒక అధ్యాయములో ఏదో బాధాకరమైన స్థితి ఉండొచ్చు అయితే ఆ ఒక అధ్యాయము అలా ఉన్నంత మాత్రాన పుస్తకం అంతా కూడా వ్యర్థమైపోయినట్లు కాదు ఈ జీవితం అంతా కూడా వ్యర్థమైపోయినట్లు కాదు పిల్లరా మంచి రోజులు ముందున్నాయి ఈరోజు మనం శ్రమ అనుభవించవచ్చు కానీ రేపు నిన్ను దేవుడు దీవిస్తాడు రూతు జీవితంలో అయితే జరిగింది వ్యవహారాలైపోయింది పని చేసుకుంటుంది మరి రాజుగారి కూతురు అనే స్థితిలో నుండి ఒక పని చేసుకునేదానిగా యాచకురాలిగా మారిపోయింది అయినా సరే దేవుణ్ణి ఆమె విడిచిపెట్టలేదు కనుక దేవుడు కూడా ఆమెను విడిచిపెట్టలేదు ఈరోజు మనము మన శ్రమలో సైతం ప్రభుని హత్తుకునే వారంగా ఉంటే ఆయన ఆశ్రయించే వారిని ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు అనేది రూతు మనకు నేర్పిస్తున్నారు కనుక రూతు వలె వినయము విధేత కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి మరి ఏమాత్రము కల్మషం లేకుండా మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుని ప్రభులో ప్రభుత్వం మనం కొనసాగలిగినప్పుడు రూతును హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు రూతును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రూతును తల్లుల వరుసలోకి చేర్చుకున్న దేవుడే ఈరోజు నిన్ను పెండ్లి కుమార్తె వరుసలోకి చేర్చుకుని తన నిజ రాజ్యానికి తోడుకుని పోయేవారు అంటారు ధన్యత దేవాతి దేవుడు మనకు లెరక్కును ప్రసాదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ మాటలు మా మనసులో ముద్రపోయింది దేవా గత ఐదు దినాలుగా ఈ నాలుగు అధ్యాయంలో సంగతులు మేము ధ్యానిస్తూ వచ్చాం విన్న మాటలను మా మనసులో ముద్రవేసి మేమెల్లరము ప్రభా దేవా నీకు ఇష్టమైన పాత్రలుగా మా మనస్సులు మా బ్రతుకులు నీకు అప్పగించుకునే స్థితి మాకు తెచ్చింది రూతి ఎలాగనైతే శ్రమైన కష్టమైన బాధైన నిన్ను విడిచిపెట్టకుండా చేసుకున్న తీర్మానానికి లోబడిందో ప్రభా ఈరోజు మేమును నాయన మా శ్రమలో మా కష్టంలో మా బాధల్లో మా ఇబ్బందులు సైతం నేను విడిచిపెట్టే వారంగా కాదు కానీ నీ కొరకు ఎదురు చూచడం ద్వారా ఒక సంతోషమైన ముగింపు మా జీవితానికి ప్రభా మీరే ప్రసాదిస్తున్నారని నమ్మి శృతిస్తూ ఉన్నాం చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దేవా రూతు వంటి మనసు వంటి హృదయము వంటి వినేమో విధేయత మేము కలిగి జీవించటకు నీవు మా కొరకు నేర్పి నీ పాఠాలని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రకారం ఆ బ్రతుకులు సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ నీకు ఇష్టమైన ప్రజలుగా మేము మార్చిబడకపోయిచ్చే మా గతాన్ని నువ్వు చూసేవాడు కాదని మా యొక్క బ్యాక్గ్రౌండ్ నువ్వు చూసేవాడు కాదు కానీ ఈ రోజు మేము ఏమై ఉన్నామో అది మాత్రం నువ్వు చూస్తావని నీ వాక్యం ద్వారా నీవే మాట్లాడవు గనక ప్రభా మరి మేము అలాగున్నా నీ కొరకు మా బ్రతుకులను సమర్పించుకుంటూ మా గతాన్ని మరిచి మా గతాన్ని విడిచిపెట్టి నీ కొరకు నూతనమైన క్రియలు చేయడానికి నీ కొరకు నూతనమైన విశ్వాసములు కొనసాగడానికి మా బ్రతుకులు మార్పు చేయబడడానికి మీరే కృప చూపించి సహాయం చేయండి చేరున్న ప్రతి బెడను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించమని మేమందరము ప్రవ్వ మాలో అపవిత్ర యావత్ తొలగిపోయి నీ కొరకు సిద్ధపడలట్లుగా సహాయం చేసి మహిమను అందమని మా రక్షకుడు నేసే పేర వేడుకుంటున్నాము పరమ తండ్రి అవు మీన్ అందరికీ మరణాత